బిగ్ బాస్ సీజన్ నాలుగులో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ ఏ విధంగా ఫీల్ అయ్యారో స్పెషల్గా చెప్పనవసరం లేదు వీళ్ళకు అంత సీన్ లేదు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి ఇంతకంటే బెస్ట్ సెలబ్రిటీలు ఎవరూ దొరకలేదా అని కూడా మరికొందరు కామెంట్స్ చేశారు కానీ ఆ కామెంట్స్కి కౌంటర్ ఇచ్చేలా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ షోకి మించి హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇక గొడవలతో మాస్టర్ ఫ్లాన్స్తో ఊహించని ట్విస్ట్లు ఇస్తున్నారు నోయల్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది లాస్ట్ ఇయర్ అభిజిత్ హారిక ఒకే మాట ఒకే ఆట అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు మధ్యలో సోహెల్ వీరి గ్యాంగ్లో చేరడానికి ట్రై చేశాడు కానీ అంతగా కలవలేకపోయాడు కానీ వీళ్ళు ఎన్ని గొడవలైనా కూడా విడిపోవడం లేదు ఇటీవల కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియ మొదలవ్వగానే అభిజిత్తో పాటు మోనల్ లాస్యా ఒకే తరహాలో ఆలోచించి నామినేట్ చేయడం మరోసారి వైరల్ అయింది ఇది హౌస్లో కొందరికి నచ్చలేదు ముఖ్యంగా మాస్టర్ అవినాష్లను టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో వారు ఆ బ్యాచ్పై మరోసారి ఫైర్ అయ్యారు లాసియా ఒక గుడ్డున పై మరో గుడ్డును మాత్రం మోనల్ తలపై కొట్టింది అభిజిత్ అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ ఎక్కువ అవుతున్న సమయంలో హౌస్లో ఎవరికీ కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాలని చూడలేదు మధ్యలో అవినాష్ రావడంతో అభిజిత్ కోసం హారిక రంగంలోకి దిగింది కానీ మాస్టర్ ఇచ్చిన డోస్కి తట్టుకోలేకపోయింది ఇక ఆమెను అవినాష్ నామినేట్ చేశాడు నీ కోసం నువ్వు గేమ్ ఆడు అంతేగాని మరొకరి గురించి ఆడకు అంటూ అవినాష్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు హారిక కూడా అదే తరహాలో అవినాష్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది నా ఆట నాకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తూ నువ్వు నా హైట్ గురించి మాట్లాడడం నిజంగా నాకు నచ్చలేదు మొన్న నాగార్జున సార్ ముందు కూడా అలానే అన్నావు అందుకు నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ కవరింగ్ ఇచ్చింది హారిక నిజానికి ఆమె ఎందుకు అవినాష్ ని నామినేట్ చేసిందో అందరికీ చాలా ఈజీగా అర్థమైంది మరి ఈ నామినేషన్ ప్రక్రియ ముందు ముందు ఇంకెలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి